హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఏ సిలిండర్ ఆఫ్ 40 mm డయామీటర్ అండ్ హైట్ 50 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ డెవలప్ ఇట్స్ లాటరల్ సర్ఫేస్ అన్నారండి. సో మన క్వశ్చన్ ఈరోజు డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్లో సిలిండర్ గురించి. ఫస్ట్గా మనం సిలిండర్ని డ్రా చేసుకోవాలి. సిలిండర్ యొక్క డయామీటర్ ఎంత అన్నారండి? 40 mm, అంటే రేడియస్ 20, ఎగ్జాక్ట్గా 20తో ఒక సర్కిల్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత దీని పాయింట్ చూపించండి. తర్వాత వీటిపైన రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోండి. ఇలా XY అని చూపించండి. చూపించిన తర్వాత వీటి యొక్క సెంటర్ లైన్ను కరెక్ట్గా ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత హారిజాంటల్ సిమిలర్గా డ్రా చేసుకున్నారా? వీటిని ఇప్పుడు తీసిన సర్కిల్ని 8 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఎయిట్ పార్ట్స్గా బై యూజింగ్ ప్రొట్రాక్టర్తో డివైడ్ చేసుకోండి. 8 పార్ట్స్ అంటే 45 degrees, 45 degrees, 45 degrees వస్తుంది. 45, 90, ఇట్ సైడ్ నుంచి 45, 8, 360 by 8 కొట్టండి. ఇక్కడ ఉంటుందా? ఇక్కడ నుంచి ఇలా దానికి ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఇక్కడ ఉంది సెంటర్ పాయింట్ చూపించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసింది. వీటిని ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఇలా ఎక్స్టెన్షన్ లైన్లో డ్రా చేసుకోండి. ఏ ప్రాబ్లం లేదు మనకు. ఈ ఎండ్. తర్వాత క్వశ్చన్లో మనకు హైట్ ఎంత ఇచ్చారండి? 50 mm. సో ఇక్కడ నుంచి 50 mm, 2, 3, 4, 5, 50 mm తో ఇలా ఒక రెక్టాంగిల్ బాక్స్ వస్తుంది. వీటిని కలపండి. ఓకేనా? ఇవి కూడా చిన్నగా ఎక్స్టెన్షన్ చేసుకోండి పాయింట్లో. ఇవి కూడా లైట్గా సిలిండర్ యొక్క డైమెన్షన్స్. ఇవి కూడా మనం ఈ ప్లేస్లో నుంచి చూస్తున్నాం అనుకోండి, సో అప్పుడు ఇక్కడ డైమెన్షన్స్ 1, తర్వాత 8 కనపడుతుంది, 2 డాష్ కనపడదు. అలాగే 7 ఫస్ట్ కనపడుతుంది, 3 డాష్. 3 డాష్ని ప్రాకెట్లో వేయండి. తర్వాత 6, 4 డాష్, 4 డాష్, 6 డాష్, అన్ని డాష్లే. తర్వాత 5 డాష్. ఇవి వాళ్ళు అడిగిన హైట్తో సిలిండర్ డైమెన్షన్స్ కూడా ఇటు సైడ్ చూపించేయండి. ఏం ప్రాబ్లం లేదు. 50 అన్నాడు సర్కిల్ డయామీటర్, అది మనకు తెలుసు. ఇప్పుడు మనం ఇట్స్ సర్ఫేస్ అంటే సిలిండర్ని కట్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది కదా స్పేస్, ఇప్పుడు దాన్ని డ్రా చేసుకోవాలి. ముందుగా మనకు దానికి కావాల్సిన ఫార్ములా వచ్చేసి ఇట్స్ సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr, 2 × 3.14 ఇంటూ రేడియస్ ఎంత అండి? 20. దట్ ఈజ్ ఈక్వల్ టు 120.6 mm వస్తుందండి. ఇది సిలిండర్ యొక్క లెంత్.
సో ఇక్కడి నుంచి తీసుకోండి, ఇక్కడ 10 ఉంది, 100, 120, 125.6 ఇక్కడికి, హైట్ ఎంత ఉంది చెప్పే అవసరం లేదు. హైట్ 50. సిమిలర్గా ఇక్కడ కూడా హైట్ 50, 125.6. మనకు కావాల్సింది ఇదే. ఒక సిలిండర్ని కట్ చేసినప్పుడు దాని షీట్ ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇది ఇది. తర్వాత యాక్చువల్లీ క్యాలిక్యులేషన్స్ కింద చేసి ఉండాలి, బాగుంటుండే. దీన్ని 8 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి, 8 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి 125.6ని 8స్ కన్నా డివైడ్ చేసుకోండి, లేదా సర్టెన్ యాంగిల్తో, ఇక్కడ నుంచి ఓ లెంత్, అన్నోన్ లెంత్ తీసుకోండి, అన్నోన్ లెంత్ డాటర్ చేసుకోండి. యాంగిల్ వచ్చేసి లెస్ దెన్ 90 డిగ్రీస్ ఉండాలి, అక్యూట్ యాంగిల్. 90 డిగ్రీస్ ఉండాలి. దీన్ని 8 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అప్పుడు ఇది ఎంత ఉందంటే లైన్, ఎంత ఉంది లైన్? ఇది 80 ఉంది, 8 కాబట్టి 10 mmకు ఒక పాయింట్. దీన్ని డివైడ్ చేసుకున్న తర్వాత ఈ ఇక్కడ ఉంటుంది కదా, 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 లైన్స్ని ఇక్కడ ఉండేదాంతో కరెక్ట్గా డ్రా చేసుకోండి, ఇలా ఆ ఎండ్ టు ఆ ఎండ్. తర్వాత దీనికి ప్యారలల్గా మన దగ్గర సెట్ స్క్వేర్ ఉంటే సెట్ స్క్వేర్తో డ్రా చేయండి, అదైతే కరెక్ట్. మనకు ఇది డ్రాఫ్టర్తో తెలుస్తుంది ఎగ్జాక్ట్ డైమెన్షన్స్, మన దగ్గర లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా అని ఉందనే ఉద్దేశంతో ఇలా ఈక్వల్ లైన్స్ని డ్రా చేస్తున్నాం. ఏమవుతుందంటే ఆ లైన్ని డివైడ్ చేస్తుంది ఈజీగా. అప్పుడు ఇక్కడ 0.1, ఇది 2, 3, 4, 5, 6, 7, 8. ఇది 1 నుంచి 1 కట్ చేసింటాం కాబట్టి ఇది కూడా 1. తర్వాత వీటిని ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోండి చిన్నగా, మనకు కావాల్సింది ఇలా. ఇదేనండి, వీటికి కావాల్సి వస్తే ఇక్కడ డైమండ్ చూపించాం, దీనికి కూడా ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోండి. 540 ఎర్రర్ మార్క్ చూపిస్తే సరిపోతుంది. కింద నోట్ అని రాసి ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం అని మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి.